సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని బాలాజీ గార్డెన్స్లో ఘనంగా డాక్టర్ ఆర్ఎన్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పూరి గుడిసెలో బ్రతికే పిల్లల చదువుకొని కోటేశ్వర్లు కావాలని, డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు సంపాదించాలని అన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గురుకుల సెక్రటరీ జన్మదిన వేడుకలను రామచంద్రపురం మండలం బాలాజీ ఫంక్షన్ హాల్లో అడ్వకేట్ విజయరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల వ్యవస్థలో తీసుకొస్తున్న పెనుమార్పులను, విజయాలను గుర్తు చేసుకోవాలని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో కేకును కట్ చేసి అనంతరం విజయరాజ్ నిర్మాతగా యోయో నాగేందర్ గణంతో వచ్చిన జ్ఞానయోధుడు ఆడియో సీడీని విడుదల చేశారు. చదువును చదివి రాజంగము రాసినాడు, గడ్డరు చదువును చదివి రాజంగము రాసినాడు. గడ్డనే అయితానే మాయా, గడ్డనే అయితానే మాయా, ఓ అయ్యా గడ్డనే అయితానే మాయా. నిలదొక్కుని ఉండాలంటే మనకంటూ ఒక లక్ష్య సాధన ఉండాలని నేర్పినటువంటి జరుపుకునే బర్త్డే అని నా ఉద్దేశం. అద్భుతంగా తీర్చిదిద్దుకున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారు ఒక ఎత్తు తన పోరాటం అయితే, ఈరోజు ఆ పోరాటాన్ని అంత కూడా ముందు నేల పైన కూర్చొని వచ్చినటువంటి వ్యక్తినే. కాకపోతే ఇందాక రవంద గారి గురించి, స్టేట్ జనరల్ సెక్రటరీ గారి గురించి విన్న తర్వాత నేను ఎవరికి ఉద్యోగం ఇవ్వలేకపోతున్నా, భవిష్యత్తు లోపల మాత్రం ఖచ్చితంగా అన్న తర్వాత నేను, నా తర్వాత మీరు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థాయికి ఎదగాలనేటటువంటి కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అన్నం పెట్టడం అనేటటువంటిది చాలా గొప్పది, కాబట్టి మేము కూడా అన్నపాట లోపల నడవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు రెండోసారి వచ్చారు కానీ మీ గురించి మాకు పూర్తిగా తెలియలేకపోయింది. అలాగే ఈరోజు మా పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా, ఎన్నో పనులు ఉన్నా, మా గురించి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు శ్రీ బాలస్వామి సార్ గారికి జయభీములు తెలియజేస్తున్నాను. వారితో పాటు తను ఏ రకంగా ఉన్నా కూడా మన చిట్కుల స్కూల్ లోపల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పారు, నా ఆరోగ్యము, నాకు ఉండేటటువంటి అవిటితనము అనేటటువంటిది నేను ఎక్కడ బాధపడతలే, నాకు ఒక మంచి స్కూలింగ్, నేను ఏదంటది నా పిల్లల కోసము, గురుకులాల కోసము నా ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడతా అని చెప్పినటువంటి మహనీయులు మా రవీంద్రనాథ్ సార్ గారు. నిజంగా కూడా ఈ మాటలు సార్ మీ అందరి ముందు కూడా చెప్పినటువంటి విషయమే, నేను కొత్తగా చెప్పడం లేదు. అటువంటి మహానుభావుని ఒకట ఆ మాట రావడం కూడా అదృష్టమే. అలాగే వారితో పాటు ఆశీర్వులైనటువంటి లక్ష్మీ మేడం గారు కూడా ఈరోజు ఈ వేడుక జరుపుకుంటున్నాము. ఈ యొక్క వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజం లోపల వెనుకబడినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చదువుకునేటటువంటి గురుకుల పాఠశాలలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండాలి. విద్య అనేటటువంటి ద్వారానే ఈ యొక్క భారతదేశం లోపల ఉండేటటువంటి అన్ని సమస్యలకు పరిష్కారము. విద్య లేని వాడు వింత పశువు, విద్య ఉన్నవాడే ఈ యొక్క దేశాన్ని కానీ లేకపోతే ప్రపంచాన్ని కానీ వెళ్తున్నాడు. కాబట్టి అటువంటి విద్యను అందించాలనేటటువంటి సార్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆ యొక్క ఉద్దేశ ప్రకారమే ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుకునేటటువంటి ప్రతి పిల్లల్ని రానున్న భవిష్యత్ లోపల ఈ యొక్క సమాజం లోపల ఉండేటటువంటి జ్ఞానయోధులుగా తీర్చిదిద్దాలనేటటువంటిదే మా యొక్క ఉద్దేశము. దాని లోపల భాగంగానే ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ సార్ గారి యొక్క 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటు వేడుక జరుపుకుంటున్నాం.